ప్రొఫెసర్ హరగోపాల్ గారు మన దగ్గర ఉన్నారు. ఇప్పుడు ఏంటి సార్ జైల్లో పంపించిన ప్రక్రియ? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన పద్ధతి, తెలంగాణ బంగారు తెలంగాణ ఇవి రూపాంతరం చెందుతూ వచ్చినాయి. ఇప్పుడు బంగారు తెలంగాణ దగ్గర ఆగిపోయాం. దేని పనికి వస్తే చెప్పండి, బంగారం సార్ ఇచ్చేవాడిని స్వర్ణ ఆంధ్రప్రదేశ్ మీద గోల్డ్ వాల్యూస్ ఏమిస్తున్నాయో వెంకటాచలయ్యను లేకపోతే వర్మను ఎంఎచ్ఆర్ కన్నాను లేకపోతే చిన్నప్పటి రెడ్డి గారు ఈవెన్ సుదర్శన్ రెడ్డి గారు అటువంటి వాళ్ళ కాకుండా వాళ్ళు కూడా అటు ఇటు అటు ఇటు ఉన్నారు. దీనికి కారణం 2020 విజన్, చంద్రబాబు నాయుడు చేసిన హైదరాబాదు నగర అభివృద్ధికి చంద్రబాబు నాయుడు 2020 విజన్ అనేది పట్టింది. ఆయనకు ఆ న్యూ లిబరల్ మోడల్, సామ్రాజ్యవాదము, అంతర్జాతీయ మార్కెట్ అభివృద్ధి చెందాలి అన్న మార్కెట్ ఏదైతుందో దాన్ని బాగా పట్టుకున్నాడు గట్టిగా. రాజశేఖర రెడ్డి వారసునిగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏపీలో ఉన్నారు సార్. ఆయన పరిపాలన చూస్తే మీకు ఏమనిపిస్తుంది? వేసేస్తున్నాడు కానీ అతనికి మానవబిలిటీ, బడ్జెట్ లేదు సార్. సేమ్ అలానే అదే టెండెన్సీ. రాజశేఖర రెడ్డి వస్తూనే రైతుల అప్పులని, అప్పటికి ఆల్రెడీ ఐటీ సెక్టర్ కొంచెం గాడ్లే పడిపోయింది. జగన్మోహన్ రెడ్డికి ఏం తెలియదు. కానీ నేననేది మోడ్ ఆఫ్ రూలింగ్. కేసీఆర్ ఏం చేస్తున్నాడు? డబ్బులు ఇస్తున్నాడు. ఆయన కూడా ఏం చేస్తాడు? కొంత డబ్బులు ఇస్తాడు. వాళ్ళంటే కొన్ని సెక్షన్స్కు ఒక భయం కూడా ఉంటుంది. కనుక హైదరాబాద్ నగరంలో వాళ్ళ పేరు చెప్పి బోల్డన్ డబ్బులు కలెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. చంద్రబాబు నాయుడు తెలిసి జరిగిన ఎన్కౌంటర్ అయినా చంద్రబాబు నాయుడు మీద మేము ప్రతీకారం చేయలేము. దాంట్లో కూడా చాలా వ్యవహారాలు నడుస్తుంటాయి. కానీ ఒక చంద్రబాబు నాయుడు గారికి దీనివల్ల వచ్చిన నష్టం అయితే ఏం లేదు. రాజకీయంగా ఆయనకు వచ్చిన ముగ్గురు అగ్ర నాయకుల్ని ఎన్కౌంటర్ చేశారు కదా రాజశేఖర రెడ్డి, దాన్ని సరి అయిన ఆపర్చు తీసుకొని 2024 ఆంధ్రప్రదేశ్లో చర్చలు జరపాలని, చర్చలు వద్దని. 2014 రాష్ట్రం వచ్చిన తర్వాత ఆయన ఏమన్నారంటే కేసీఆర్ గారు ఫక్తు రాజకీయ పార్టీ నాడు, ఉద్యమ పార్టీ కాదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. ఇక్కడ ఆ లక్షణాలనే కానీ సార్ జయశంకర్ గారికను కేసీఆర్ గారికి మధ్య కొంత ఘర్షణ జరిగింది అనే బయటకైతే ఆయన బీజేపీతో ఉండేవాడు కాదు. కోర్టును కూడా మేనేజ్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి జగన్ వరకు అనేది. ఎవరు బెంచ్ ఎవరు అనేది ఒకటి, జడ్జులు ఎవరు అనేది ఒకటి. సార్ ఇదే మోడల్లో వెళ్తే జగన్మోహన్ రెడ్డి ఏపీలో నెక్స్ట్ ఏపీ పరిస్థితి ఏమవుతుంది అనుకున్నారు? గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి మనం చూడలేదు. దాంట్లో భాగంగానే చంద్రబాబు నాయుడు ఎపిసోడ్ అంటారా, లేదంటే ఇండియాలో కడుస్తున్నారు? చంద్రబాబు నాయుడు విషయంలో భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడు బ్లాక్ మెయిల్ చేసేటువంటి భాగంలో అరెస్టుల పర్వం అనేది కొనసాగుతుంది.